హాయ్ అండి నమస్తే తెలుగు నవలా సాహిత్యంలో వరకట్న సమస్యపై తొలి సంచలనాత్మక నవల సెన్సేషనల్ సూపర్ స్టార్ రైటర్ గారి అద్భుత సృష్టి కాలుతున్న పూల తోట ఘోష ఒక కోటి నదులు కలగలిసి కన్నీటి వరదల కుమిలి కుమిలి ఏడుస్తున్నాయి భూమ్యాకాశాల కనురెప్పల మధ్య సూర్యబింబం అనే కనుపాప ఏనాడో చితికిపోయింది అంత అనంత అంధకారం ఘోష రెండు కళ్ళు పొడుచుకుంటే దూరంగా ఒక వెలుగు కనిపించింది అది వెలుగు కాదు జ్వాల ఆకాశానికి ఎవరో నిప్పంటించారు భూమి తల్లిని ఎవరో పెట్రోలు పోసి తగలబెడుతున్నారు మంటలు మంటలు జ్వాలా శిఖరాల మీద ఎవరివో హృదయాల చితిమంటలు లక్ష సముద్రాల గుండెలను అలల రంపాలతో ఎవరో పరపరా కోసేస్తున్నారు బాధ రోదన ఆవేదన కాలయామిన స్వరం ముక్కలైపోయింది సమస్త విషాదాలు నింపుకున్న అనంత స్వరపేటికలో ఆఖరి శకలం అంటోంది సమాజం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా ఎలా వస్తేనే నిజం నిలేస్తే తెలుస్తుందన్న జ్ఞానం లేక పాతివ్రత్యం పేరుతో అడవులు పట్టిన సీతమ్మోరు ఈ దేశంలో మొదటి నేరస్తురాలు జూదంలో తనను పందెంగా కాసిన పరాయి కొలువులో పది మంది ఎదుట వస్త్రాలు ఒలిచేసిన ఇంకా ఆభర్తలతోనే కాపురం చేసి అజ్ఞాతవాసం చేసిన ద్రౌపది రెండో నేరస్తురాలు అక్కడి నుండి మొదలైంది అలిటాకు మీద ముళ్ళు పడే సామెత ఎక్కడి నుంచే మొదలవుతుంది కాలుతున్న తోట కథ ఇప్పుడు తెలిసింది ఏడుస్తున్నది ఎవరు స్త్రీలు 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 ఇప్పుడు తెలిసింది కాలుతున్నది ఎవరు స్త్రీలు 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 దేవుడు కాదు దెయ్యాలు కాదు బాబాలు కాదు అమ్మోరులు కాదు దేవతలు కాదు ప్రవక్తలు కాదు మనిషిగా మనిషి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నా కన్నతల్లి నా తోడబుట్టిన చెల్లి నా ధర్మపత్ని సాక్షిగా చెబుతున్నాను ఈ భూగోళం మీద స్త్రీ మీద జరిగినన్ని అత్యాచారాలు ఆఘాయిత్యాలు అమానుషాలు అరాచకాలు మరెవ్వరి మీద జరగలేదు 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 అర్ధరాత్రి కావడానికి సరిగ్గా మరో పది నిమిషాలుంది అదొక విశాలమైన హాలు అంత పెద్ద హాల్లో మూలన చిన్న దీపం తప్ప మరే వస్తువు లేదు గోడలన్నీ ఖాళీగా తెల్లటి పరదాల్లా ఉన్నాయి హాలు మధ్యలో ముగ్గురు స్త్రీలు కింద ఫ్లోర్ మీదే కూర్చుని ఉన్నారు వాళ్ల మధ్య వ్యాపించి ఉన్న చీకటి మీద హాలు మూలలో ఉన్న దీపం కాంతి కొద్ది కొద్దిగా పడుతుంది అయినా ఆ కొద్దిపాటి వెలుగులో ఒకరి ముఖాలు ఒకరికి కనిపించడం కష్టమే మసక చీకట్లో కూర్చుని ఉన్నారు కనుక వాళ్ల రూపాలు గమనించటం ఆ వయసు ఎంత ఉంటుందో చెప్పడం కూడా చాలా కష్టమే వాళ్ల ముగ్గురు ఏదో ఏకాగ్ర దీక్షలో కూర్చున్న వారిలా నిశ్శబ్దం అనే అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న సన్యాసినిల్లా ఉన్నారు ఒక ఆమె తూర్పుకు అభిముఖంగా కూర్చుంది ఆమె నాయకురాలు ఆమెకు ఎదురుగా మిగతా ఇద్దరు కూర్చున్నారు వాళ్ళు చీరలకు బదులు తెల్లటి జుబ్బాలు వేసుకున్నారు నుదుట ఎర్రటి పెద్ద బొట్టు అంతచీకట్లోనూ భీతిగోల్పేలా గొల్పేలా మెరుస్తోంది దూరం నుంచి చూస్తే భయంకరంగా మెరుస్తున్న మూడు ఎర్రటి బొట్లు మాత్రమే కనిపిస్తాయి ప్రమాద సూచికల్లా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తుండగా నాయకురాలు అక్కడ వ్యాపించి ఉన్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ పలికింది భద్రకాళి ఆజ్ఞ మహాకాళి రుద్రకాళి ఆజ్ఞ మహాకాళి నా గొంతులో గొంతు కలిపి ప్రతిజ్ఞ చేయండి నాయకురాలు మహాకాళి కాస్త ముందుకు జరిగి కూర్చుంటూ అంది రోజు చేస్తూనే ఉన్నాం కదా మహాకాళి మళ్ళీ ప్రత్యేకంగా చెబుతావెందుకు అయినా సరే ఇది ప్రత్యేకంగా నేను రోజు అలాగే అంటాను మన యజ్ఞం పూర్తయ్యే వరకు ఇలా జరగవలసిందే చెప్పండి అలాగే మహాకాళి నీ ఆజ్ఞ మాకు శిరోధార్యం భద్రకాళి రుద్రకాళి తలవంచుతూ వినయంగా అన్నారు మనం ముగ్గురం ఒక శక్తిగా ఉంటాం మన ముగ్గురం ఒక శక్తిగా ఉంటాం మన అసలు పేర్లు ఎవ్వరికీ తెలియనివ్వం మన అసలు పేర్లు ఎవ్వరికీ తెలియనివ్వం యజ్ఞప్రదేశంగా ఎన్నుకున్న ఈ హాల్లోకి అడుగుపెట్టిన మరుక్షణమే అసలు పేరు మర్చిపోయి భద్రకాళి మహాకాళిగా మారిపోతాం అలాగే మారిపోతాం నో అంత పార్టీ పాంలో వద్దు మొత్తం చెప్పండి ప్రతి అక్షరం ఒత్తి పలకండి మహాకాళి ఆదేశించింది యజ్ఞప్రదేశంగా ఎన్నుకున్న ఈ హాల్లోకి అడుగుపెట్టిన మరుక్షణం అసలు పేర్లు మర్చిపోయి భద్రకాళి రుద్రకాళి మహాకాళిగా మారిపోతాం మా నాయకురాలు మహాకాళి మా నాయకురాలు మహాకాళి ఆమె ఏది ఆదేశిస్తే అదే చేస్తాం ఆమె ఏది ఆదేశిస్తే అదే చేస్తాం ప్రాణం గురించి భయం లేదు ఆశయమే ప్రధానం ప్రాణం గురించి భయం లేదు ఆశయమే ప్రధానం స్త్రీజాతి సౌఖ్యం కోసం బలిపీఠం మీదకైనా ఎక్కేస్తాం స్త్రీజాతి సౌఖ్యం కోసం బలిపీఠం మీదకైనా ఎక్కేస్తాం స్త్రీజాతిని పీడిస్తున్న మగజాతిని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాం స్త్రీజాతిని పీడిస్తున్న మగజాతిని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాం సంహారం సాగిస్తాం సంహారం సాగిస్తాం సంహారం సాగిస్తాం హఠాత్తుగా మహాకాళి లేచి నిలబడింది ఆమె కళ్ళు చీకట్లో జ్యోతుల్లా వెలుగుతున్నాయి ఆమె నిజంగానే మహాకాళిల ఆవేశంతో ఊగిపోతోంది ఆమెను అనుసరించి భద్రకాళి రుద్రకాళి కూడా లేచి నిలుచున్నారు వాళ్ల రూపాలు కూడా అలాగే ఉన్నాయి మహాకాళి హఠాత్తుగా కిందకు వంగి త్రిశూలం అందుకుంది రుద్రకాళి భద్రకాళి కూడా త్రిశూలాలు అందుకున్నారు ముగ్గురు చేతుల్లో త్రిశూలాలు భయంకరంగా మెరుస్తున్నాయి ఒక రాక్షసుడికి సమయం ఆసన్నమైంది స్త్రీశక్తిని స్మరిస్తూ పదండి మహాకాళి సుడిగాలిలా ముందుకు కదిలింది భద్రకాళి రుద్రకాళి ఆమెను అనుసరించారు హైదరాబాదు నగర శివార్లలో ఉన్న భూపతి గ్రేప్ గార్డెన్స్లోంచి ఒక కారు సర్రున దూసుకొచ్చి రోడ్డెక్కింది ఒరే స్పీడ్గా నడపకరా మందు కింద పడిపోతుంది కారు వెనక సీట్లో కూర్చుని విస్కీ తాగుతున్న ఫణేంద్ర భూపతి మాట ముద్ద ముద్దగా వచ్చింది డ్రైవర్ యజమాని ఆజ్ఞానుసారం కారు నెమ్మదిగా పడవలా నడుపుతున్నాడు ఫణేంద్ర భూపతి పెగ్గు మీద పెగ్గు గొంతులో వంపేసుకుంటున్నాడు ఆ రడుగుల భారీ విగ్రహం అతడిది మెడలో దగదగా మెరుస్తున్న పులిగోరు తెల్లటి సిల్కులాల్చి పెద్ద మీసాలు అతడి ముఖంలోకి ఏకదీక్షగా చూస్తే ఎంత ధైర్యశాలికైనా భయమేస్తుంది ప్రకృతిలో ఉన్న క్రూర జంతువులన్నింటిలోని క్రూరత్వం మొత్తం అతడి ముఖంలోనే కనిపిస్తుంది మరో ఐదు నిమిషాల్లో కారు నగరంలో ప్రవేశిస్తుంది అప్పటికి డ్రైవర్కు నిద్ర ముంచుకొస్తుంది నిద్రలో జారుతూనే కారు డ్రైవ్ చేస్తున్నాడు వరై ఫూల్ కారు జాగ్రత్తగా నడుపు వెనక కూర్చున్న ఫణేంద్ర భూపతి గర్జించాడు డ్రైవర్ ఉలిక్కిపడి పడి సర్దుకుని కూర్చున్నాడు అతని దృష్టి హఠాత్తుగా రోడ్డు మీదకు ప్రసరించింది అంతే అతడు సడన్ బ్రేక్తో కారాపేశాడు ఆపేశాడు తరువాత చలిజ్వరం వచ్చినట్లు గడగడ వణికిపోసాగాడు ఏమైంద్ర బాస్టర్డ్ విస్కీ గొంతులో పోసుకుంటూ మరోసారి గర్జించాడు ఫణీంద్ర భూపతి సార్ చూడండి భద్రకాళి రుద్రకాళి మహాకాళి అతడి నాలుక ఒక్క పేరును కూడా పూర్తిగా ఉచ్చరించలేకపోతుంది ఏమిట్రా వాగుడు నీ పెళ్లాన్ని అంటూ ఏదో బండబూతు మాట అనబోయిన వాడల్లా ఠక్కున ఆగిపోయాడు ఫణీంద్ర భూపతి కారు హెడ్లైట్ల కాంతిలో కనిపిస్తున్నారు వాళ్ల ముగ్గురు మహాకాళి భద్రకాళి రుద్రకాళి వాళ్ల చేతుల్లో త్రిశూలాలు భయంకరంగా మెరుస్తున్నాయి వాళ్లను చూడగానే తాగింది మొత్తం దిగిపోయింది అతడికి అంతే అతడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు డోర్ తెరుచుకుని కిందకు దూకి పరుగులంకించుకున్నాడు లంకించుకున్నాడు ముగ్గురు శరవేగంతో అతన్ని అనుసరించారు వద్దు వద్దు నన్ను చంపొద్దు బాబోయ్ రక్షించండి బాబోయ్ నా ప్రాణాలు కాపాడండి ఫణీంద్ర భూపతి గోలగోలగా అరుస్తూ పరుగు తీస్తున్నాడు ఆడవాళ్లను మాత్రమే తరిమితరిమి కొట్టే సమాజంలో స్త్రీ ఆక్రందనలు మాత్రమే ఘోషించే వ్యవస్థలో ఒక మృగంలాంటి మగవాడు ముగ్గురు స్త్రీలను చూసి ప్రాణభయంతో అరుస్తున్నాడు ఆ విచిత్రమైన సన్నివేశాన్ని ప్రకృతి ఆశ్చర్యపోయి చూడసాగింది పరిగెడుతున్న ఫణీంద్ర భూపతి కాలికి పెద్ద బండరాయి తగిలింది అతడు బొక్కబోర్లా ముందుకు పడ్డాడు వెంటనే ముందు రెండు విరిగిపోయాయి నూదురు గులకరాయికి గుచ్చుకుని రక్తం చివ్వున చిమ్మింది అతడు పైకి లేవబోయాడు కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది మహాకాళి అతడిని సమీపించి అతడి గుండెల మీద కాలుపెట్టి నిలబడింది ఫణీంద్ర భూపతి రెండు చేతులెత్తి మొక్కాడు గోడుగోడును విలపించాడు మహాకాళి కరగలేదు శక్తిని అంతటినీ ఉపయోగించి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని అతడి గుండెల్లో దించింది మహాకాళి అంతే ఆ మరుక్షణం ఫణేంద్రభూపతి ఆతనాదంతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది అరుంధతి ఓ అరుంధతి వంటింట్లోంచి బిగ్గరగా కేకవేసింది పార్వతి రెండుసార్లు బిగ్గరగా అరిచేసరికి ఆమెకు ఎక్కడలేని ఆయాసం ముంచుకొచ్చింది చాలా కాలంగా ఆమెను ఉబ్బసం వ్యాధి పీడిస్తోంది వస్తున్నానమ్మా ఇంటి ముందున్న వరండాలోంచి పెద్దగా సమాధానమిస్తూ ఆ మరుక్షణమే తల్లి ముందు నిలబడింది అరుంధతి తడి చేతులు కొంగుకు తుడుచుకుంటూ వెనుదిరిగి కూతురివైపు చూసింది పార్వతి అరుంధతికి అప్పుడే ఇరవై ఐదు దాటుతున్నాయి అయినా వయసు ఎక్కువ కనబడుతుందని అరుంధతి చీరలు కట్టుకుంటే అంగీకరించదు పార్వతి ఆ రోజు కూడా అరుంధతి పాతబడిపోయిన ఎర్రటి పట్టులంగా మీద అదే రంగు ఓణి వేసుకుంది పాత వస్త్రాలు ఆమె యవ్వన ప్రాభవాన్ని పట్టుకోలేకపోతున్నాయి పార్వతి కూతురి అందం చూసి మురిసిపోతూ మనసులోనే అనుకుంది అవును అరుంధతి పాలరాతితో చెక్కిన లక్ష్మీదేవి విగ్రహంలా ఉంటుంది తెల్లటి ఛాయకు తగినట్లు కొనదేరిన ముక్కు నవ్వితో సొట్టలు పడే బుగ్గలు పల్చటి పేదాలు విశాలమైన నుదురు దానిమీద ఎర్రటి పెద్ద బొట్టు మహావిష్ణువు లాంటి భర్త దొరికితే తప్ప అరుంధతి అందానికి న్యాయం చేకూరదు కానీ కానీ ఒక చిన్న గుమస్తా కూడా దొరకటం లేదు ఆమెనిచ్చి పెళ్లి చేద్దామంటే దేవేరి లాంటి కూతురు దౌర్భాగ్యం దారిద్యం నిండిన తన ఇంట వెలిసింది సంవత్సరాలుగా దరిద్రదేవత తాండవమాడుతున్న ఆ ఇంట్లో అడుగు తీసి అడుగు వేస్తే శాపాలు కష్టాలు కన్నీళ్లు తప్ప మరేమీ దొరకవు కనిపించవు ఒకవైపు కూతురి అందం మురిపిస్తుంటే మరోవైపు ఆమెను భయంకరమైన విషాదం కమ్ముకుంది ఆ ఇంట్లో అరుంధతి ఒక్కతే కాదు ఆమెతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలున్నారు ఇద్దరు కొడుకులున్నారు ఆమెకు మొత్తం ఆరుగురు సంతానం అందరికన్నా పెద్దది అరుంధతి అరుంధతి తండ్రి శివన్నారాయణ ఒక పేద నాదస్వర కళాకారుడు నాదస్వరంలో ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన పేరుంది ఆయన నాదస్వరం ఊదుతుంటే పాములే కాదు సమస్త ప్రాణులతో పాటు శిలలు కూడా తల ఊపుతూ తన్మయత్వంలో మునిగిపోతాయని అందరూ అంటుంటారు పేరుంది కీర్తి ఉంది కానీ డబ్బు లేదు సరస్వతి కళామతల్లి ముద్దుబిడ్డ అయిన ఆయనకు కరెన్సీ నోట్లు ఏనాడూ కరుణించలేదు పర్మినెంట్ ఉద్యోగం లేదు సినిమా సంగీతం రాజ్యం చేస్తున్న వ్యవస్థలో శివన్నారాయణ లాంటి ఉత్తమ కళాకారులను ఎవరు పట్టించుకుంటారు ఎవరికి కావాలి సిసలైన కళ దాంతో శివన్నారాయణకు అడపాదడపా లభించే కచేరీలే జీవనాధారంగా మారాయి వాటి మీద వచ్చే డబ్బు బొటాబోటీగా తిండికి మాత్రమే సరిపోతుంది హైదరాబాద్ వంటి మహానగరంలో రోజు డబ్బు సంపాదించే వాళ్ళ జీవితాలే మాత్రంగా ఉంటాయి ఇహ శివన్నారాయణలా అప్పుడప్పుడు డబ్బు సంపాదించే వాళ్ళ బ్రతుకులు వేరే చెప్పాలా ఆ నగరంలో ఆయనకున్న ఒకే ఒక్క ఆస్తి తండ్రి పోతూ పోతూ మిగిల్చి వెళ్లిన చిన్న పెంకుటిల్లు కాలగదిలో రేకుల షెడ్డుగా మారిపోయింది అయినా ఆ ఇల్లు అమ్మితే యాభై వేలు వస్తాయి యాభై వేలు నలుగురు కుమార్తెలు పార్వతి ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది పిలిచి ఎదురుగా నిలబెట్టి ఎందుకు పిలిచిందో చెప్పకుండా పరధ్యానంలో మునిగిపోయిన తల్లిని చూసి ఆశ్చర్యపోతూ అలాగే బొమ్మలా నిలబడిపోయింది అరుంధతి అంతలో పార్వతి ఆలోచనల్లోంచి తేరుకుంటూ మరో కూతురి వైపు చూసింది ఏమిటి చేతులు వెనక్కి పెట్టుకున్నావు అరుంధతి చేతులు రెండు పెట్టుకు నిలబడి ఉండడాన్ని అప్పుడే గమనించింది పార్వతి ఏమీ లేదమ్మా ఇది అరుంధతి కంగారుగా చూసింది ఏది చూపించు పార్వతి కోపంగా ముందుకు అడుగు వేసింది చెల్లాయి అడుగుతుంటేనూ అని నసుగుతూ అరుంధతి వెనక నుంచి చేతుల్ని ముందుకు తీసుకొచ్చింది ఆమె చేతుల్లో తాడు బొంగరం ఉన్నాయి అవి కూడా బాగా పాతపడిపోయి ఉన్నాయి పెద్దదానివైపోయావు తాడు బొంగరం ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇవాళ సాయంత్రం నిన్ను చూడడానికి ఎవరో వస్తారని మీ నాన్న చెప్పారు వాళ్ళు వచ్చే వేళవుతుంది ఆయన ఇంకా రాలేదు ఇటు చూస్తే నువ్వు తాడు బొంగరం ఆడుతున్నావు ఇంకా కోపంగా ఏదో అనబోయిన పార్వతి పెద్ద దగ్గుతెర అడ్డం వచ్చి ఆగిపోయింది అరుంధతి నా మాట వినవే నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తారే ఆయాసపడుతూ అంది పార్వతి అమ్మా అందరూ నన్ను పెళ్ళైన తర్వాత కదా చూస్తారు నువ్వేమో పెళ్లికి ముందే అందరికీ నన్ను చూపిస్తున్నావేమిటి నేను అరుంధతి నక్షత్రాన్ని పెళ్లిపేటల మీద నుంచి నవ వధూవరులు ముందు దర్శనం చేసుకునే తారని నడుం మీద రెండు చేతులు వేసి దర్పంగా చెప్పింది అరుంధతి అరుంధతి మాటలు వింటూనే ఒక్కసారిగా పెద్ద నవ్వు వచ్చేసింది పార్వతికి అంతటి కోపంలో అంతటి విషాదంలోనూ పార్వతి మనసారా నవ్వింది తరువాత నెమ్మదిగా అరుంధతి దగ్గరకొచ్చి ఆమెను ఆప్యాయంగా అక్కును చేర్చుకుని నుదుటి మీద ముద్దులు కురిపించింది నువ్వు నా బంగారు తల్లివే నువ్వు నా కొంగు బంగారానివే నిన్ను భార్యగా పొందేవాడి జీవితంలో ఆనంద చంద్రోదయంలో వెలిగిపోతావు వెన్నెలను నింపేస్తావే బంగారు తల్లి నువ్వు పార్వతి ఆనందంతో ఇంకా ఏదో అంటూనే ఉంది నేను బంగారు తల్లినే అయితే నా పెళ్లికి మీరు ఎందుకంత కష్టపడతారే అమ్మా నేను బంగారాన్ని కాదే అమ్మా మీ నుదుట లిఖించబడిన నల్లటి చీకటి రేఖను అందుకే నా పెళ్లి మిమ్మల్ని ఇంతగా నరకయాతనకి గురిచేస్తుంది అని పైకే అందామనుకుంది అరుంధతి కానీ ఆ సమయంలో తల్లి ఆనందంగా ఉంది ఆమె ఆనందంగా ఉండే క్షణాలు జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి ఆ ఒకటి ఆనంద క్షణాలను ఎందుకు తను భస్మీపటలం చేయాలి అమ్మా నాన్న కచేరీ నుంచి వస్తూనే ఉంటాడు నేను ఈ లోపుగా తయారవుతాను అంటూ తల్లి కౌగిట్లోంచి పక్కనే ఉన్న చిన్న గదిలోకి తల తలదువ్వకోవడానికి దువ్వెని తీసుకుని అద్దం ముందు కూర్చుంది అరుంధతి అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్న మరుక్షణం అంతకుముందు సరిగ్గా ఐదు రోజుల క్రితం జరిగిన చూపుల తంతు గుర్తుకొచ్చింది అంతే ఆ మరుక్షణమే సువిశాలమైన ఆమె కాటుక కళ్ళు కన్నీటి జలపాతాలుగా మారిపోయాయి హైదరాబాదు సుభాష్ నగర్ కాలనీలో ఉన్న శివన్నారాయణ ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు ఆ రోజు పెళ్లివారు వాళ్ళు మొత్తం పది మంది ఉన్నారు శివన్నారాయణ ఇంటిని బయట నుంచి చూడగానే పెదవి విరిచేశాడు పెళ్లి కొడుకు తండ్రి వేళ్లేమిస్తారు నాన్న తండ్రి మనసులో మాటను కొడుకు పైకే అనేశాడు ఇస్తేనే చేసుకుంటాం ఇవ్వకపోతే పోతాం ముక్కసారిగా సమాధానం చెప్పి ముందుకు నడిచాడు తండ్రి పెళ్ళికొడుకు ఇంకా ఏదో అనుభూతూ ఉండగా అతడి స్నేహితుడు అతన్ని చెట్టుకున్న లాగి చెవి దగ్గర నోరు పెట్టాడు ఒరే స్టూపిడ్ చేసుకున్నా చేసుకోకపోయినా పెట్ట ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం మనదేం పోయింది చెప్పు మంచి టిఫిన్ పెడతారు అమ్మాయిని తెచ్చి ఎదురుగా కూర్చోబెడతారు మామూలుగా అయితే అమ్మాయిని అంత దగ్గర నుంచి చూడలేం పెళ్లి కొడుకు హోదాలో వెళితే బాగా దగ్గర నుంచి బ్లౌజ్లోకి కళ్ళు దూచి మరీ చూసినా ఏమీ అనరు మన ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయొచ్చు నడిపించొచ్చు వెనక్కి తిప్పి పిరుదులు ఎంతెత్తున్నాయో చూడొచ్చు భారతదేశంలో పెళ్లి కొడుకుల కుసంస్కారానికి ప్రతినిధి అయిన అతను చెప్పుకుపోతుండగా పెళ్లి కొడుకు మౌనంగా వింటూ ఆనందిస్తున్నాడు ఈ దేశంలో పెళ్లిచూపులు మనుషులనే క్రూరమృగాలు ఆడుకునే ఒక క్రూయల్ గేమ్ వధ్యశల మీద కాబోయే పెళ్లి కూతురు వధువు కాకముందే నగ్నంగా నిలబడుతుంది నిలబెట్టబడుతుంది పెళ్లివారు చూపులనే కత్తులతో ఆమె శరీరంలోని మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటూ తింటుంటారు మాంసంతో పాటు రూపాయి నోట్లు కూడా ఆమె శరీరంలోంచి కిందరాలితే ఆమె బలికి పనికొస్తుంది లేకపోతే ఆమె ఉనికి ఒక గడ్డి పువ్వు కన్నా అన్యాయంగా మారిపోతుంది అందరూ ఆమె మీద నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతారు రోజు అరుంధతి పరిస్థితి అదే పెళ్లివారందరూ శివన్నారాయణ రేకుల షెడ్లో ఉన్న పెద్ద గదిలో కూర్చున్నారు వాళ్లను కూర్చోబెట్టడానికి కుర్చీలు ఇరుగు పొరుగు ఇళ్ల నుంచి అరువు తెచ్చారు శివుడికి నైవేద్యం పెట్టే వెండి గిన్నె అదొక్కటే మిగిలింది మార్వాడీ షాపులో సగం ధరకు తెగనమ్మి ఆ పది మందికి మంచి అల్పాహారం ఏర్పాటు చేశాడు శివనారాయణ చూపుల తంతు ప్రారంభమైంది అంతకు ముందే అందరికీ స్వీట్స్ హాటు ప్లేట్ల నిండా పెట్టి అందించింది పార్వతి అరుంధతిని ఉన్నంతలో చక్కగా అలంకరించి తీసుకొచ్చి వాళ్ల ముందు కూర్చోబెట్టింది పార్వతి అప్పుడే మొదలైంది క్రూయల్ గేమ్ ఈమె నా పెద్ద కుమార్తె పేరు అరుంధతి అని కాబోయే పెళ్లి కూతురి స్థానంలో కూర్చుని ఉన్న అరుంధతిని పరిచయం చేశాడు శివన్నారాయణ అరుంధతి రెండు చేతులు ఎత్తి అందరికీ నమస్కరించింది తరువాత గుమ్మం తెరచాటున నిలబడి ఉన్న ముగ్గురు కుమార్తెలను బయటకు పిలిచాడు శివన్నారాయణ ఈమె నా రెండో కూతురు కుంకుమరేఖ ఈమె నా మూడో కూతురు పారాణి ఈమె నా నాలుగో కూతురు మంగళ నేనొక పేద నాదస్వర కళాకారుణ్ణి నాకు ఆడపిల్లలంటే ప్రాణం గౌరవం ఇష్టం ఈ సృష్టిలో సమస్తమైన శుభాలకు మూలం స్త్రీయే కదా అందుకే వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టినా నేను బాధపడకపోగా నా ఇంట్లో దేవతలందరూ వెలుస్తున్నారని ఆనందించాను అందుకే నలుగురికి అరుంధతి కుంకుమరేఖ పారాణి మంగళ అని శుభసూచకమైన పేర్లు పెట్టుకుని ఉన్నంతలో బాగానే చదివించుకున్నాను నలుగురికి సంగీతంలో ప్రవేశం ఉంది నాకు వీళ్ల తరువాత ఇద్దరు కుమారులున్నారు నాకు నాదంటూ మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే అమ్మితే యాభై వేలు రావచ్చు దాంతోనే నేను నలుగురు పెళ్లి చేద్దామని అనుకోవడం లేదు ముందు పెద్దమ్మాయి అరుంధతి పెళ్ళైతే తరువాత మిగతా వాళ్ల గురించి ఆలోచిస్తాను నా కూతురు దేవేరిలా ఉంటుందని నేను వేరే చెప్పనవసరం లేదు మీరు చూస్తున్నారు మీరు పెద్ద మనసుతో దయతలచి మా సంబంధానికి శివన్నారాయణ ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు అవి మాటలు కావు అమానుష సమాజం మధ్యలో నిలబడిన ఒక మనిషి ఆలపిస్తున్న కరుణ రసాత్మక గీతం జాలి పాట నిజం చెప్పాలంటే శివన్నారాయణ మాటలు ఎవ్వరూ వినడమే లేదు సంస్కారం గలవాడైతే మానవత్వం బతికి ఉన్న హృదయాలు గలవాళ్లే అయితే శివన్నారాయణ వంటి ఒక పేద కళాకారుడు నలుగురు ఆడపిల్లలను అంత అందమైన పేర్లు పెట్టుకుని ఎంతో గౌరవంతో పెంచి చేసినందుకు ఉప్పొంగిపోయి ఉండేవారు నా నలుగురు కుమార్తెలు నాలుగు పుణ్యక్షేత్రాల్లా నా నిరుపేద ఇంట్లో వెలిశారు నలుగురు నాలుగు పవిత్ర నదుల్లా నా ఇంట ప్రవహిస్తున్నారు శివనారాయణ స్వరం మధ్యలో మధ్యలో వినిపిస్తూ ఉన్న అతడి స్వరంలోని మానవ సంగీతం పలుకుతున్న ఎవరికి కావాలి ఇప్పుడు అదొక కబేళ నలుగురు ఆడపిల్లలు మేకలు గొర్రెలు పెళ్లివారు కాసాయి వాళ్లకన్నా హీనులు నీచులు దీన్ని తొడకొస్తే నాలుగు కిలోల మాంసం పడుతుంది తలకాయకు ఇంత డబ్బు తోలువలిచమ్మేస్తే ఇంత బొమికలకు ఇంత పేగులకు ఇంత గుండెకాయ పెద్దగా బలంగా ఉందంటే మూడు కిలోలైనా అవుతుంది కాసాయివాడు అంచనా వేస్తుంటాడు అమాయకపు మేకపిల్ల ధార కింద నిలబడి నోటు వేస్తున్న ఎకనామిస్ట్ అతడు ఒరేయ్ నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోబోడం లేదు కదా అందుకని నేను ఓ చూపు చూసేస్తున్నాను అరుంధతిని తినేసేలా చూస్తూ పెళ్లికొడుకు చెవిలో గుసగుసగా అన్నాడు పెళ్లికొడుకు స్నేహితుడు నీ ఇష్టం అని తాళాడించాడు పెళ్లికొడుకు అరుంధతి దివ్యమైన సౌందర్యం బ్రహ్మాండంగా ఉంది కానీ డబ్బులేని అందమేందుకు అందుకే రూపాయి టికెట్ కొనుక్కుని సినిమా తెర మీద హీరోయిన్ అందాలను అసభ్యంగా తాగుతున్న పైశాచిక ప్రేక్షకుల్లా చూస్తున్నారు పెళ్లి కొడుకు అతని స్నేహితుడు ఒరే ఒకసారి పమిటి కింద చూడు గుండెలు బాగా బలంగా పెద్దగా ఉన్నాయి ఆ బొడ్డు ఆ నడుము ఆ తొడలు పెళ్లి కాదు కానీ పడకకు బాగా పనికొస్తుంది ఒక రాత్రికే ఒక వెయ్యి ఇచ్చుకున్నా నష్టం లేదు అరుంధతి అందాలను కసిగా చూస్తూ నోటికొచ్చిందల్లా నెమ్మదిగా వాగుతున్నాడు స్త్రీని దేవతగా కొలుచే ఈ భూమి మీద స్త్రీకి జరుగుతున్న గౌరవం అది కొన్ని యుగాలుగా స్త్రీని గురించి ఇలాగే అసభ్యంగా మాట్లాడుతున్నారు మగజాతి వారు ఇది పచ్చి నిజం ప్రతి పెళ్లిచూపుల తంతులోనూ జరిగేది ఇదే పచ్చిగా రాస్తున్నందుకు కొందరికి ఈ రచయిత మీద కోపం వచ్చిన ఇది కఠినమైన వాస్తవం ఆడపిల్లలు మగవాళ్ళను గురించి ఎంతో అందంగా ఊహించుకుంటారు పట్టుదారాల్లా సున్నితంగా ఉంటాయి వాళ్ల ఆలోచనలు కానీ మగవాళ్లలో అత్యధిక భాగం మంది ఎంతో అందమైన అద్భుతమైన యువతులను గురించి ఈ పెళ్లి అతడి స్నేహితుడిలా మాట్లాడుకుంటారు ఇది నిజం శివన్నారాయణ ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉన్నాడు అయినా ఎవరూ వినడం లేదు ఒరే ఈ కాబోని పెళ్లి కూతురే కాదు దీని చెల్లెళ్ళు కూడా మంచి మజాగా ఉన్నారు అబ్బా ఏమి ఒళ్ళు ఒక్కోదానికి అని కిసుక్కును నవ్వాడు పెళ్లి కొడుకు స్నేహితుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది వినిపించకపోయినా వాటికి అర్థం ఏమిటో అరుంధతికి తెలుసు తన శరీరాన్ని కబేళ పశువు శరీరం కన్నా అన్యాయంగా వాళ్ళు అంచనా కడుతున్నారో అని ఆమెకు తెలుసు వాళ్ళు తన గురించి ఎంత అసభ్యంగా ఊహించుకోగలరో కూడా ఆమెకు తెలుసు తను కూర్చున్న చోట భూమి రెండుగా విచ్చుకుంటే పాతాళానికి వెళ్ళిపోవాలి అని ఆమెకుంది కానీ ఈ భూమి విచ్చుకోదని అరుంధతికి తెలుసు నాలుగు సంవత్సరాలుగా అలా ఎన్నో పెళ్లిచూపుల ఆటలో పశువుల ఆమె ప్రదర్శించబడింది తండ్రి తనను పెళ్లి చేసుకోమని కొన్ని వందల మంది పెళ్లి కొడుకులను పెళ్లి కొడుకుల తండ్రులను తల్లులను బతిమలాడాడు కరుణాభరితమైన ఆర్ద్రమైన దీనమైన దయనీయమైన స్వరంతో బ్రతిమలాడాడు వేడుకున్నాడు ప్రార్థించాడు ఆ రోజు మళ్లీ ప్రార్థిస్తున్నాడు దేవుడు అనేవాడు లేనేలేని ఆలయంలో పిచ్చిగా ప్రాణార్పణ చేస్తున్న వెర్రి భక్తుడు తన తండ్రి కరెన్సీ భాష తప్ప మానవ భాష బోధపడిన కాసాయ మనుషుల మధ్య అన్యాయంగా మానవ సంగీతాన్ని వినిపిస్తున్న అర్భకపు కళాకారుడు తన నాన్న అని అరుంధతికి తెలుసు ఆమె మొదటిసారి ఏడ్చింది ఆమె రెండవసారి ఏడ్చింది ఆమె మూడవసారి ఏడ్చింది ఆమె వందవసారి ఏడ్చింది ఇప్పుడు ఆమెకు ఏడుపు రావడం లేదు తల వంచుకుని కూర్చున్న ఆమె లోపలకు లుంగలు చుట్టుకుని ఘనీభవించిపోయిన ఒక కన్నీటి బొట్టు అశ్రుశిల ఇక అది ఎప్పటికీ కరగదు తన మనసు తన ఆలోచనలు ఆమె ఎవరికీ చెప్పదు తనకు పెళ్లి కానందుకు ఆమె ఏనాడూ బాధపడలేదు ఆడపిల్లలంటే ప్రాణం పెట్టే తండ్రి కడుపున పుట్టినందుకు ఆమె గర్వపడుతుంది ఆ మేరకు స్త్రీగా తన జన్మ సార్థకమైంది అనుకుంటుంది కానీ కానీ ఆడపిల్లలంటే ప్రాణార్పణ చేసే తండ్రి తన పెళ్లి తన చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాను అని పడే ఆవేదన చూస్తేనే ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది కానీ ఏం చేస్తుంది కొంతమందికి మనసారా బిగ్గరగా అరిచి అరిచి ఏడ్చే అదృష్టం కూడా ఉండదు అరుంధతి అంతే తనే ఇంటికి పెద్దది తను ఏడిస్తే నాన్న ఏడుస్తాడు అమ్మ ఏడుస్తుంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏడుస్తారు అరుంధతి ఎప్పటికీ ఏడవదు కానీ అరుంధతి నిరంతరం ఏడుస్తుంటుంది అయితే ఆమె కన్నీళ్లు కళ్లల్లోంచి బయటకు కాక లోపలికి కురుస్తూ ఉంటాయి నిశ్శబ్ద ఆర్తారావం అదృశ్య అశ్రుకావ్యం గానం చేయజాలని కరుణాపయోనిధి అరుంధతి ఆమె అలాగే తలవంచుకుని భూమిలోకి దిగేసిన శిలలా కూర్చుంది ఆమె గుండెల్లో ఏదో గీతం పెడుతుంది నీ అందచందాలకు పోటీలు పెడుతూ నీ అంగాంగాలకు వెలకడుతూ నీ అర్ధనగ్న దేహాన్ని సెల్యుడాయిట్పై ఆరేస్తూ వ్యాపార ప్రకటనల్లో పారేస్తూ పెళ్లిచూపులనే సంతలో స్తనశల్య పరీక్ష చేస్తూ నువ్వు నచ్చితే నీ మెడలో పలుపు వేసి పంజరంలో చిలుకని చేసి కట్నం తగ్గితే సజీవ దహనం చేసి పూజిస్తారు నిన్నీ దేశంలో నూట ఒకటోసారి శివన్నారాయణ మాట ఎవ్వరూ ఆలకించలేదు ఆయన జాలిపాట ఎవరికీ వినిపించలేదు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ స్టవ్ ప్రేలుడిలో ఈమె మరణించాలన్నా ముందు మనకు కనీసం యాభై అన్నా గిట్టాలి కదా ఈ మొసలోని నిలువనా తెగనమ్మినా అన్ని డబ్బులు రావు పెళ్లి స్వాగతంలో స్వగతంలో అనుకున్నాడు మరో ఐదు నిమిషాలు కూచుని శివన్నారాయణ శివుడి నైవేద్యం వెండిగిన్నె అమ్మి ఏర్పాటు చేసిన టిఫిన్లు శుభ్రంగా తిని ఏమీ నిర్ణయం చెప్పకుండానే లేచి నిలబడ్డారు పెళ్లివారు వాళ్లను మరి కాసేపు కూర్చోమని బ్రతిమలాడాడు వాళ్ళు వద్దని వారిస్తున్న వాళ్ల మధ్య కూర్చుని నాదస్వరం అద్భుతంగా ఊది వినిపించాడు పాములైతే నాదస్వరానికి తలలూపుతాయి పడగ మీద మణులను బహుమానంగా ఇస్తాయి కానీ మనుషులు ఈ సృష్టిలో అత్యంత విషగ్రస్తమైన ప్రాణి మనిషి ఒక్కడే కోటానుకోట్ల పాములకన్నా ప్రమాదకరమైన జీవి మనిషి శివన్నారాయణ నాదస్వరం వింటూ లోలోన నవ్వుకున్నారు పెళ్లివారు మంత్రాలకు చింతకాయలు రాలనట్టే నాదస్వరాలకు పెళ్లిళ్లు కావు అని లోలోన ఎగతాళిగా అనుకుంటూ మీరు ఎంతగా బతిమాలుతున్నారు కనుక మేము వెళ్లగానే మీకు ఉత్తరం రాస్తాము అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయారు పెళ్లివారు వాళ్ళు మళ్లీ రారు ఉత్తరం రాయరు రాసిన మీ అమ్మాయి మాకు వద్దు అని రాస్తారని అరుంధతికి తెలుసు కానీ పిచ్చి శివన్నారాయణ ఆ రోజు నుంచి ఉత్తరం కోసం ప్రతీక్షణం ఎదురు చూశాడు ఆయన లెక్క ప్రకారం ఆ రోజు మరెవరో పెళ్లివారు రావాలి చిత్రం ఏమిటంటే ఆ రోజు సమయం కావస్తున్న శివన్నారాయణ రాలేదు పెళ్లివారు రాలేదు అరుంధతి మరోసారి అలంకరించుకునే ప్రదర్శనకు సిద్ధంగా ఉంది అరుంధతికి విసుగ్గా ఉంది ఆమె అసంకల్పితంగా ఎదురుగా ఉన్న గోడవైపు చూసింది అక్కడ గోడకు తండ్రి లాల్చీ ఒకటి వేలాడుతుంది అది బాగా మాసిపోయి ఉంది కనీసం ఆ లాల్చి ఉతికి ఆరేస్తే కాస్త కాలక్షేపం అవుతుందని అరుంధతి లేచి లాల్చీ తీసుకుని ఇంటికి వెనక్కు వెళ్ళింది లాల్చీని నీళ్ల బకెట్లో ముంచే ముందు జేబుల్లో ఏమైనా కాగితాలున్నాయేమో అని చూసింది కుడివైపు జేబులో ఒక పోస్ట్ కార్డు ఉంది ఆమె దాన్ని మడతలు విప్పి చదవసాగింది వారం క్రితం వచ్చిన పెళ్లివారు రాసిన ఉత్తరం అది శివనారాయణ గారికి మీరు పదే పదే ప్రాధాయపడ్డారు గనక ఈ కార్డు రాస్తున్నాను మీ అమ్మాయి బాగానే అంటే అందంగానే ఉంది కానీ అందానిదే ఉంది ఎలా ఉన్నా సర్దుకోవచ్చు కాని ధనం లేకపోతే కష్టం నిజం చెప్పాలంటే మీరు మీ నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు ఈ జన్మకు చేయలేరు ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు అంతే ఉంది ఆ కార్డులో అది ఆ రోజే వచ్చి ఉంటుంది ఆ పోస్ట్ కార్డు కింద పెళ్లి కొడుకు తండ్రి సంతకం ఉంది ఆ ఉత్తరం పూర్తిగా చదవకముందే ఆమె హృదయం బీటల వారిపోయింది ఆమె కళ్ల ముందు తండ్రి ముఖమే నిలిచింది ఆమెకెందుకో పెను ఉప్పెనుల ఏదో భయం ఒక్కసారిగా ఆవరించింది ఆమె ఇంటి వెనుక నుంచి పిచ్చి పట్టిన ఇంటి ముందుకు పరిగెత్తుకొచ్చి గుమ్మంలో నిలబడి తండ్రి రాక కోసం ఎదురుచూడసాగింది ఆమె శరీరం సన్నగా కంపించసాగింది మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ